పెనమలూరు సీటు బోడేకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వంపై జరుగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ అనే అధిష్టానం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సాహాలు నిండాయి. బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకుని తమ సంతోషాన్ని తెలియజేశారు. పెనమలూరులోని బోడే ప్రసాద్ కార్యాలయంలో అభిమానులు నాయకులు కార్యకర్తలతో నిండిపోయారు. బోడే ప్రసాద్ ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మళ్ళీ అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా పాదాభివందనాలు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు గత 20 రోజుల నుంచి తమ ఆవేదనను అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని భారీ విజయంతో చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన